రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు సచివాలయం మాకొద్దు అంటూ చిత్తూరు జిల్లా పొయ్యి గ్రామం రైతులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వద్ద గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారని, అయితే ఇప్పుడు అధికారులు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మోగులు వచ్చిన వడ్లని ఎవరు కొంటారు? ఎవరు కొనరు? మా పరిస్థితి ఇవే ఎత్తక వీటికి గిట్టుబాటు ధర లేదు, కొనుక్కుపోయే వాళ్ళు లేరు. వెంటనే వీటిని కానీ కొనకపోతే మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. గిట్టుబాటు ధర కల్పించాలి, మా ఓట్లు వెంటనే వెతుకుపోవాలి. ఇమీడియట్లీ మా జరగకపోతే మేము ఈసారి సచివాలయం ముందు వచ్చి ఆత్మహత్య చేసుకుని పురుగుల ముందు చేసుకుని చచ్చిపోతాం సార్. మాకు మాకు సచివాలయంలో మెయిన్ జరగాల్సింది రైతుకి ఇలాంటి గిట్టుబాటు ధర కల్పించాలి సార్. అలాంటిది లేనప్పుడు ఈ సచివాలయం మాకు ఎందుకు? మాకు ఆధార్ కార్డు లేకపోతే మేము ఏమి అయిపోం? మా పిల్లకాయలు కూడి తినాలంటే ఈ అమ్ముకుంటేనే మాకు బతుకో. ఇవి అమ్మినప్పుడు మేము ఎందుకు సార్ తర్వాత కొనుక్కోమందానికి? మీరు ఇచ్చిన 18,000 అర్థమేంటి చెప్పండి? మీరు ఇచ్చిన 18,000 పండించాలి పోసినట్టు కొనుక్కోపాయలు 8 రూపాయలు కూడా పట్టడం లేదు మాకు. 8 రూపాయలు కూడా పట్టడం లేదు. పురుగుల మందులు పోతే యూరియా బస్తా వచ్చి 300 రూపాయలు, ఏమన్నా గినిమార్ తీయాలంటే 400 రూపాయలు. ఈ మాదిరిగా మాకు 600 కడిగితే మేమేం చేయాలి? బతకాలనా సావాలనా? ఎలా మా పరిస్థితి? మమ్మల్ని పట్టించుకునే నాలుగుడే లేడు. ఏదైనా మద్దతు ధర కల్పించండి మా